హాయ్, అందరూ ఎదురు చూస్తున్న మిడిల్ క్లాస్ అబ్బాయి ఈరోజు విడుదలైంది ఎంసీఏ షార్ట్ ఫామ్గా. మరి వచ్చిన ఈ సినిమా నానికి సక్సెస్ ఇచ్చిందో లేదో చూద్దాం. నానికి నేను లోకల్ తర్వాత మళ్ళీ అదే బ్యానర్లో పడ్డ చిత్రం ఎంసీఏ. శ్రీరామ్ వేణు దర్శకుడిగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా, నీలరాజు నిర్మాణం. అయితే నాని న్యాచురల్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇది 100% నానికి డబుల్ హ్యాట్రిక్ చిత్రం, దిల్ రాజుకు డబుల్ హ్యాట్రిక్ చిత్రం. అంటే అర్థమైందనుకుంటా, సినిమా ఈజ్ సూపర్ హిట్. తమాష ఏంటంటే గొప్ప కథ కాదు, మరి కథను బాగుంది. ఓపెనింగే చాలా డిఫరెంట్ యాంగిల్లో ఓపెన్ చేశాడు. హీరో వెళ్ళి హాస్పిటల్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో ఆడామగ సస్పెన్స్, ఓకే, ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నాడు, అతను కోమలను ఎప్పుడు వస్తాడు బయటికి అని అడగడం. ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పడని డాక్టర్ సమాధానం. మన క్యూరియాసిటీ పెరిగింది, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని అడిగింది డాక్టర్. అడిగితే అతను చెప్పిన సమాధానం నా ప్రాణం అంతే. ఆ తర్వాత మెల్లిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ యాక్చువల్ స్టోరీ ఏంటి, అక్కడ దగ్గర రన్ అయింది, ఆ చివరికి ఆ హాస్పిటల్లో ఉంది ఎవరు అని తెలిసింది మాత్రం ఒక డిఫరెంట్ ట్విస్ట్. అట్లాగే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఒక మంచి ట్విస్ట్ తీసుకున్నాడు. ఇక సెంటిమెంట్, వదిన మరిది ఒక సంబంధం, ఒక ఆత్మీయులైనటువంటి ఒక అన్నదమ్ముల మధ్య ఒక వదిన ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మధ్య ఏ రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది అన్నది రాజీవ్ కనకాల నాని పాత్రల ద్వారా చూపించి, భూమిక చావ్లా ద్వారా ఒక ఆర్టీఏ అధికారిగా ఆమె పోషించిన పాత్ర ద్వారా తెలియజెప్పారు. అది 100% ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించే చిత్రం అవుతుంది. సెంటిమెంట్ బాగా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ వర్క్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది ఈ సినిమాకి. ఆర్ఆర్ పర్వాలేదు, పాటలు బాగున్నాయి. అట్లాగే ఇక మేకింగ్ వ్యాలీస్ దిల్ రాజు ప్రొడక్షన్ ఎట్లాగూ 100% బాగుంటుంది కాబట్టి అది మాట్లాడాల్సిన పనే లేదు, చక్కగా ఉంది. ఫోటోగ్రఫీ బాగుంది. ఇక అన్నీ తానై నిలబెట్టుకున్న నటుడు నాని. నాని పూర్తిగా సినిమాని తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం, ఇది అసలు చిన్న సినిమానా పెద్ద సినిమానా? ఎందుకంటే నాని ఇవాళ చిన్న హీరో అంటే ప్రేక్షకులు ఒప్పుకొని పరిస్థితి ఏర్పడింది. ఆ ఫాలోయింగ్ ఒక పెద్ద 1 హీరో 2 హీరోలకి ఏదైతే ఫాలోయింగ్ వస్తుందో, ఇవాళ ప్రతి థియేటర్ ఓపెనింగ్స్ హౌస్ఫుల్స్ ఉన్నాయి. దాంతో న్యాచురల్ స్టారు పెద్ద స్టార్ కిందే లెక్క అవుతాడేమో అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా పెద్ద సినిమా కలెక్షన్స్ని దాటుతుంది అని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను. ఇక ఒక తామర తుంపరగా 4 వారాల నుంచి చిన్న సినిమాలు ఒక 4 వారాల వ్యవధిలో 50 సినిమాలు సమిదలైపోయాయి. ఆ నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఆవురావురు అని చూస్తున్న తరుణంలో, మరి రేపు హలో వస్తున్న నేపథ్యంలో ఇవాళ వచ్చిన ఎంసీఏ మాత్రం 100% సక్సెస్ఫుల్ ఫిలిం అని ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఈ నాని ఇట్లాగే యాక్టింగ్ పరంపర కొనసాగితే ఇక అతను సక్సెస్ నాపడం కష్టం. డెఫినెట్గా నాని ఒక పెద్ద హీరోగా ఎదిగిపోయాడు. ఆల్ ద బెస్ట్ నాని. అట్లాగే దర్శకుడు కూడా గతంలో పరాజయాలున్నా ఈ సినిమా ద్వారా సక్సెస్ ఖాతాలోకి వచ్చినట్టే. శతమానం భవతిలో ఏ రకంగా అయితే ఆ రచయితకి మళ్ళీ లైఫ్ వచ్చిందో, అట్లాగే ఈ సినిమా ద్వారా వేగేసిన సతీష్కి లైఫ్ వచ్చినట్టే శ్రీరామ్ వేణుకు కూడా ఈ సినిమా ద్వారా లైఫ్ అని అనుకుంటున్నాం. 100% ఫ్యామిలీతో ఎటువంటి అసభ్యత లేకుండా ఒక అశ్లీలత లేని ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంది. 100% మీరందరూ కలిసి ఈ సినిమా చూడండి. మై రేటింగ్ ఇస్ 4/5. గో అండ్ సీ, వాచ్ నానీస్, న్యాచురల్ స్టార్ నానీస్ ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఒక మంచి సినిమా కింద, మంచి సినిమాని ఎప్పుడు ఆదరించాలి, ఆ విధంగా ఒక ఫ్యామిలీతోటి వచ్చినటువంటి ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి తప్పక చూడండి. బల్లెం వేణు మాధవ్.